రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి చక్రాల కింద ఇరుక్కుపోయాడు ఓ యువకుడు. 2.5 గంటల పాటు శ్రమపడి మొత్తానికి అతన్ని కాపాడారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జరిగిన ప్రమాదం ఇది. ఆత్రేయపురం మండలం కొత్తంగి గ్రామానికి చెందిన బీరా కిషోర్ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు సామర్లకోట స్టేషన్కు వచ్చాడు. కదులుతున్న రైలు ఎక్కుతుండటంతో జారి రైలు కిందకు వెళ్ళిపోయాడు. తోటి ప్రయాణికులు చైన్ లాగి రైలు నాపారు. యువకుని బయటకు తీసేందుకు శతవిధాల ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రైల్వే మెకానిక్ను పిలిపించి టూల్ వ్యాన్ను రప్పించి పెద్ద పెద్ద జాకీలతో ఏకంగా బోగిన పైకి లేపారు. మొత్తానికి ఏదోలా బాధితుని బయటకు లాగారు. మొత్తం 2.5 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో అగ్నిమాపక సిబ్బంది, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొన్నాయి. బాధితుడికి తల, కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అసలు అతను కింద ఎలా పడిపోయాడు? కొద్దిపాటి మానవ నిర్లక్ష్యం ఒక్కోసారి మనిషి ప్రాణం మీదకు తెస్తుందని దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ లో ఆత్రేయపురం చెందినటువంటి బిట్రా కిషోర్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత సామర్లకోట స్టేషన్ లో S1 బోగీలో ప్రయాణిస్తున్న అతను సామర్లకోట స్టేషన్ లో దిగి మళ్లీ కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతను అదుపు తప్పి కింద పట్టడంతో అదృష్టవశాత్తు ప్రయాణికుల విషయాన్ని గమనించి ఆ బోగి చైన్ లాగటంతో రైలు ఆగింది. అయితే చాలా శ్రమపడాల్సి వచ్చింది. 2.5 గంటల పాటు పూర్తి స్థాయిలో శ్రమపడి గతంలో ఎప్పుడు జరిగిన విధంగా కూడా ఒక ఆపరేషన్ ను యుద్ధ ప్రాతిపదికన అందరూ స్పందించి ఫైర్ అదే విధంగా రైల్వే సిబ్బంది కూడా స్పందించి ఆ బోగిని పైకి లేపి అతన్ని కాపాడటం జరిగింది. అతను ప్రస్తుతం అయితే కాకినాడ GGH లో కోలుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. తలకు కాళ్లకు చాలా తీవ్రమైన గాయాలు కావడంతో అతన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనిపైన కట్టిన తర్వాత కూడా వెంటనే S1 బోగిని మళ్ళీ వేరే ట్రైన్ కి లింక్ చేసి అక్కడి నుంచి పట్టాల నుంచి కూడా తప్పించడం జరిగింది. మొత్తం వ్యవహారం మీద సామర్లకోటకు సంబంధించిన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవి.